Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, kheni, zarda, etc., or their promotion in any manner. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరో వైపు పొగ. ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ తాగడం, మద్యం సేవించడం మీ ఆరోగ్యానికి హానికరం. Drinking and smoking is injurious to your health.
నగలని బాగున్నాయా చాలా బాగున్నా బాబు నీకమ్మా బాగున్నా ఇంత ఖరీదు పెట్టి ఎందుకు డాడివన్నీ మీ పెళ్ళికి మించిన ఖర్చు నాకేముందమ్మా ఇంకా నాలా టైం ఉందా చూస్తూ ఉండండి ఏమేం కొంటానో ఏనేని కొంటానా ఏమంటారే ఏమంటారో నీ అదృష్టమే నా ఇష్టం అంటాను ఈ రవ నక్లెస్ ఎలా ఉందమ్మా బాగుంది कंदल गोविंद सर उवारी वीधि एड नंबर इंड पद मंद बंपत वी इंटर पड़ा सर मंटी पाद सर 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 वैलदेर सर Thank you.
राय विजय ఏమిట్రా ఇన్ని దారుణాలు ఇన్ని హత్యలు చేసిన వాళ్ళను ఉరి తీయకుండా జైలు శిక్ష వేశారేమిటది ఏడుస్తున్నారా మేం బ్రతికాం గనుక మీరు చావడం ఖాయం నాలుగు గోడలు కాదు కదా నలభై గోడలు కూడా మమ్మల్ని బంధించలేవు మేం బయటపడ్డం ఖాయం మిమ్మల్ని ఏ గోరు కాగోరు ఒలి చేసి ఏ కీలు కాకీలు విరి చేసి చిత్రహింసలు పెట్టి చంపడం ఖాయం మీరా మరణయాతన పడలేక మమ్మల్ని ఒకేసారిగా చంపేసి పుణ్యం కట్టుకోండి బాబోయ్ అని నా కాళ్ళ మీద పడ్డం ఖాయం బ్యాంక్ రాబరీ జరుగుతుందంటే వరిగా ఒక హ్యాపీగా ఉంటారయ్యా వరిగానే ఉంటారు బట్ యూ డోంట్ వరీ కిషోర్ గారు కూడా చాలా వరీ చేస్తున్నారు సార్ వెరీ గుడ్ వాడిని కూడా వరీ కమ్మను ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ హలో 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 సార్ ప్లీజ్ హలో హలో కొంచెం మా పరిస్థితి కూడా ఆలోచించండి సార్ చూడు మిస్టర్ మీ పొజిషన్ నేను ఎందుకు ఆలోచించాలయ్యా మీ హెడేక్ ఏదో మీరు పడండి యు సీ ఐ యామ్ ఇన్ స్పెషల్ బ్రాంచ్ ఈ వేళ నాకు హాలిడే మీన్స్ జాలిడే ఫర్ గాడ్ సేక్ డోంట్ డిస్టర్బ్ మీ ఓకే క్రైమ్ 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 ఎక్కడ చూసినా హత్యలు మానభంగాలు దోపిడీలు డామ్ ఇన్సల్ట్ పేపర్ గిరిస్తే చాలు అన్ని మనం వెక్కిరించే వార్తలే సరాం సరాం థ్యాంక్ యూ సార్ ఆ బ్యాంక్ రాబర్స్ మన ప్రాంతంలోనే తిరుగుతున్నారని తెలిసింది యూ మస్ట్ బి మోర్ అలర్ట్ ఎస్ సార్ పోలీసులు 24 గంటలు కష్టపడితేనే చాలదు ఇంటెలిజెన్స్ ముఖ్యం ఎస్ సార్ ఏదో ఉత్తరిస్తాడు కదా ఆ విజయం తీసుకుని స్పెషల్ బ్రాంచ్ లో వేస్తే నాలుగు రోజుల నుంచి చాలా జవాబు లేడు వెరీ విజయ్ ఈ కౌరవి సంతిప్పగానే దోరు కాస్త తారుమారే
గోవిందం గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవిందం గోవిందం మాటలెందుకే చిటికలు నే చిత్తు చేస్తా చేతగాని మాటలెందుకే చిటికలు నే చిత్తు చేస్తా చాక్లెట్ కేక్. ఓకే సార్. సార్ సార్ ఆ కార్ అక్కడ ఎంతసేపు నుంచి ఉంది? ఏ కార్ అండి? అమ్మమ్మ మనకి ఎలా తెలుస్తుందండి? కింద పడ్డ సిగరెట్ ముక్కను బట్టి చూస్తుంటే ఆ డ్రైవర్ కారుతో సహా అక్కడ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంటాడు కదా. ఇంజన్ స్టార్ట్ అయ్యిందో ఆఫ్ అయిందో చెప్పగలవా? అమ్మమ్మ మనకి ఎలా తెలుస్తుందండి? బుర్ర ఉంటే తెలుస్తుంది. ఎగ్జాస్ట్ పైప్ నుంచి పొగొస్తుంది చూడు. అవునండి, గొట్టం నుంచి పొగొస్తుంది అంటే ఇంజన్ ఆనే ఉన్నట్టే. మీరు భలే బుర్రండి. నువ్వు వెంటనే 100 ఫోన్ చేసి మా పార్లర్ ప్రాంతంలో పెద్ద ప్రమాదం జరగబోతుందని పోలీస్ సిబ్బందికి అంబులెన్స్ సహాయ కట్టమని చెప్పు. అమ్మమ్మ వేళాకోళం చేయకండి సార్. ఏయ్ వేళాకోళం కాదు, శ్రీకాకుళం కాదు, నేను చెప్పచ్చు. ఆఫీసర్స్, వీడిని సెక్యూరిటీతో హాస్పిటల్లో జాయిన్ చేయించండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. వీడికి మర్యాద చేసుకోండి, నేను వచ్చిన తర్వాత కలుస్తాను. ఓకే, బిల్ ఎంత అయింది?
Very well done, sir. Thank you. Congrats, sir. Thank you very much. అసలు తప్పు నీది కదరా నీ ఇంటెలిజెన్స్ ని గుర్తించిన ఆయన ఇంటెలిజెన్స్ ని డౌట్ చేయాలి ఏమిట్రా పెద్ద ఏసీ ఆయన ఏం చేస్తాడరా ఏసీ రూమ్ లో కూర్చుంటాడు ఏమీ తోచకపోతే మిస్టర్ కిషోర్ వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరస్ వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరస్ వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరస్ అని అలుస్తాడు అంతే దూరం ఏం చేసే పని గుడ్ మార్నింగ్ సార్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ నో సార్ ఎస్ సార్ ఐ టోల్డ్ హిమ్ సార్ నేను చెప్పాను సార్ డ్యూటీ చేసే చోట డిసిప్లిన్ ఉండాలని చెప్పాను సార్ ఎరా డిసిప్లిన్ ఉండే చోట డ్యూటీ చేయాలని చెప్పాను లేదా చెప్పావరా చెప్పాను సార్ ఐ టోల్డ్ హిమ్ సార్ Mr. Vijay, sir, come to my room. Yes, sir. Come in. Sir, our bank robbery is coming in. Come on, sit down. Thank you, sir. Sir, our bank robbery is coming in the file, sir. ఎఫ్ఐఆర్తో సహా సాయంత్రం కల్లా అందజేస్తాను అది సరే ఆ నేరాలు ఆ టైంకి అలాగే జరుగుతాయని నువ్వు ఎలాగే చేశావు వాళ్ళని మొదటి నుంచి అనుమానించి వాచ్ చేస్తాను సార్ వాళ్ళు పెద్ద పెద్ద హోటల్లో దిగుతూ డబ్బులు విచ్చడిగా ఖర్చు చేస్తున్నారు ఆ మధ్య అనకాపల్లి బ్యాంక్ రాబరీలో పోయిన కరెన్సీ నెంబర్లు కొన్ని వీళ్ళు నైట్ క్లబ్లో పే చేసిన వాటితో టాలీ అయ్యాయి దట్స్ వై ఐ పుట్ యు ఇన్ ద స్పెషల్ బ్రాంచ్ ఐ అప్రిషియేట్ యువర్ స్టూడెంట్స్ మై బాయ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పరీక్షలు ఎలా రాసావే బాగా రాశాను బాగా రాసావా నాకేంటో భయంగా ఉంది ఎగ్జామినేషన్ ఫైనల్ డేటే భలే హ్యాపీగా ఉంటుంది ఎగ్జామ్స్ బాగా రాసిన వాళ్ళకి బాగానే ఉంటుంది ఏ నువ్వు బాగా రాయలేదా ఏమో నాకు డౌటే నీకు క్లాస్ వస్తుందా ఐ ట్రైడ్ మై బెస్ట్ బాపరే బాప్ కోడి ఎదగలారో కొట్టుకుంటున్నారే మనం వేరే దారిలో వెళ్ళిపోదాం ఏమిటో తిరిగిదానిలా నువ్వు ఈ రోడ్డు వచ్చేస్తావా రండి నువ్వు వెళితే వెళ్ళు నేను ఎలా వెళ్ళిపోతావు మర్యాదగా చేయొద్దురే చూడండి మీరేంటి అందంగా అమ్మాయిలు ఇలా ఒంటరిగా రోడ్డు మీదకి వస్తే ఇలాంటి అధవాలు చేసుకుంటారు అలాంటి అధవాల మీద నేను చేసుకుంటాను టోపీ బజార్ లేదండి దాన్ని ఎదురు చూస్తూ అటుకులు మండపండి అక్కడి నుంచి ఎడంజేర్ మీదుగా తిరిగి అక్కడికి వచ్చి ఎక్కడ ఏడుపులు తడబబ్బులు వినిపిస్తుంటే అక్కడ ఆగిపోండి సార్ సరే ఇప్పుడు వస్తున్నాను Thank you.
మిస్ రాధా ఫైనల్ బిఏ చూడండి మిస్ రాధా ఫైనల్ బిఏ గారు ఇక్కడ ఇంత గొడవ జరిగితే మీకు చీమ కుట్టడు కూడా లేదు అలా వెళ్ళిపోతున్నారు చీమ కుట్టలేదు కనుక సమయానికి నేను దేవుడు రాకపోతే అప్పుడు తెలిసేది చూడండి దేవుడు గారు మీరేం చేస్తుంటారు అందమైన ఆడపిల్లలు ఆపదలో ఉంటే అమాంతంగా వచ్చేసి కాపాడేసి ధన్మను మాయమైపోతుంటారు ఓహో కాపాడేసరిగా ఇక ధన్మను మాయమైపోండి ఏమండి అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ కూడా థ్యాంక్స్ అంటే చెప్పాలి నేను మీకు హెల్ప్ చేశాను నేను చేసింది హెల్ప్ కాదు డ్యూటీ 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 ఆ రౌడీ దగ్గర ఈ కత్తి ఉందండి దాంతో వాడు గుంతుని కసక్కంటే నేను లేపడ్డ పాడు పాటలో అవునా ఎందుకు తెలియటి అంత పెద్ద కథలే అవే మనకు నీతో చాలా మాట్లాడాలి ఇందకే మాట మాట చిన్న మాట 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 చిన్న మాట 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 చిన్న మాట పొగరెక్కి నీడు ఎగరేసింది జెండా 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 పొగరెక్కి నీడు ఎగరేసింది జెండా 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 దాని పేరు పైట దాన్ని పట్టుకుంటా అరే దాని పేరు పైట అరే దాన్ని పట్టుకుంటా దాని నీడలోనే మెడ కట్టుకుంటా మాట మాట చిన్న మాట 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 చిన్న మాట 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 చిన్న మాట పొద్దెక్కి సూర్యుడు ఎదురొస్తేనే ఎండా 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 పొద్దెక్కి సూర్యుడు ఎదురొస్తేనే ఎండా 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 అన్నవ్వు నీడవంత మీ తాత చూసుకుంటా అన్నవ్వు నీడవంత మీ తాత చూసుకుంటా వీడు గోడలోనే గూడు కట్టుకుంటా చిన్న మాట 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 చిన్న మాట 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 చిన్న మాట మందార పొద్దు కాస్త మస చేస్తే శృంగార పిలుపు కంటి చిటికేస్తే మందార పొద్దు కాస్త మస చేస్తే శృంగార పిలుపు కంటి చిటికేస్తే నాకు పులకరిస్తే నీకు పువ్వులిస్తే నాకు పులకరిస్తే నీకు పువ్వులిస్తే ఈ పొద్దు చల్లారి పోవాలా ఈ వేళ ఒసిన ముద్దు గుమ్మ ఈ పొద్దు చల్లారి పోవాలా ఈ వేళ ఒసిన ముద్దు గుమ్మ మాట మాట చిన్న మాట 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 చిన్న మాట అరే మాట మాట చిన్న మాట మీద మాట పెంచుకుంటే తంట చీకటింట నిన్నే దీపం పెట్టుకుంటా చిన్న మాట 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 చిన్న మాట 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 ముద్దు మాట 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 ముద్దు మాట 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 ముద్దు మాట
लाइब्रेरी फोन వస్తున్నప్పుడు సిటీ బస్ టైర్ ధమాల్ పంచర్ అయింది కదా ఆ ఈ విషయం కూడా మన హరిచంద్రరావు గారు లేరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆయన ఫోన్ చేశాడు మన హరిచంద్రరావు గారా ఆయనైతే నిజమే చెప్తారు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు లవ్ లో పడడం చెట్లు పుట్లు గట్లు పట్టుకొని పాటలు పాడడం పెద్దాళ్ళతో అబద్ధం చెప్పడం పక్కింటి అమ్మాయి ఆ పక్క కాదు ఈ పక్క ఆహా అయినా నీ గురించి నాకు వరి లేదు అనుకో అందుకే నీ పెళ్లి వెంటనే చేయకుండా ఓ ఐదేడు వాయిదా వేసేస్తున్నాం अंत मै आई कम इन रा कम इन रा थैंक यू हेलो मिस हाउ आर यू अरे నిన్న 7 గంటలకు ఆడమంటే ఇంత లేట్ గా ఇచ్చావే 7 గంటకి ఏడుద్దాం అంటున్నాం రా పాపం ఏసి గారు పోయాడా చచ్చా అదేం లేదురా నన్ను కాల్ చేశాడు ఈ మధ్య ఏసి నిన్ను కూడా కాల్ చేస్తున్నాడు అన్నమాట ఏడ్సోలే కాల్ చేయడం అంటే పిలిచాడని అర్థం అవును అవును నువ్వు అక్కడే ఉన్నావని ఆయనే ఇక్కడికి ఫోన్ చేసి చెప్పాడు అలాగా నేనే చేయమన్నాలే చేశాడన్నమాట పెద్ద మనిషి ఆకలి దంచేస్తుంది ఆ ఈచేదేదో ఈచేస్తే పోలా ముందు ఉడకవలసిందంతా బాగా ఉడకనే నేను వెళ్ళి ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను ఎందుకమ్మా నువ్వు కూర్చో ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చింది వంట పని పూర్తయ్యేలోగా టైం పాస్ కోసం ఓ ఆట ఆడదాం ఓ పాట పాడతాను ఆ పాట ఏ సినిమాలదో ఎవరు పాడారో చెప్పాలి వాయిస్ ఓకే చాలా ఈజీరా ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు ఎవర పసివాడు ఏమ చిత్రం మీరు రండి పాటల భయలో ఎన్టీఆర్ కరెక్ట్ నెక్స్ట్ చేతిలో చేయేసి చెప్పురాధ దసరా బుల్లల్లో ఏఎన్ఆర్ కరెక్ట్ మాట మాట చిన్న మాట ఇది ఇంకా ఇల్కలేదు కదండి అవునండి అవునరా కాదండి ఈ బ్రూట్ కో బ్యాడ్ హ్యాబిట్ ఉందమ్మా రోజు అందమైన ఆడపిల్లతో పాట పాడితేనే గాని నువ్వు కదమ్మా నువ్వు కూర్చో ఓ అందమైన ఆడపిల్లతో పాట పాడితేనే గాని నీళ్ళోసుకోడు నిద్రపోడు ఈ రోజు వీడితో పాటు గంతులు వేసిన అమ్మాయి కూడా ఇలాంటి డ్రెస్ వేసుకుంది మేస్కన్ నీ బుద్ధిందరా 5 6 కిలోలు ఉండొచ్చు పాట పాడిన తర్వాత ఎక్కడి పడితే అక్కడ వెళ్ళిపోడానా డ్రెస్ చేంజ్ చేసుకోవద్దు బాగుందిరా మంచి వాసన వస్తుంది ఇదేమిట్రా ఏది ఇదే अंदे कटा मुझे जेबी मेर ब्रतकंडिया మా మానన్న మమ్మల్ని బతకనివ్వండి దట్స్ ఆల్ థాంక్యూ మే నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ జీసీపీ యా వా ఫుల్ నేమ్ గేదెల చిన పెంటయ్య ఆహాహా వెరీ గుడ్ నేమ్ చూడండి పెంటయ్య గారు చిన పెంటయ్య ఓహ్ ఐ యామ్ సారీ చూడండి చిన పెంటయ్య గారు అదేదో మీరు నొక్కేయండి నా మాటలండి ముందు మీరు నొక్కేయండి అది మీ వ్యాపారం ఎంత లాభసాటిగా నడుస్తుందో చూసి వచ్చాక మనం మనం ముచ్చటించుకున్నాం అందాక మీరు లెక్కెట్టుకోండి వస్తా సరే వీడు లంచాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నారంటే ఇక్కడ ఖచ్చితంగా మంచాల వ్యాపారం సాగిస్తున్నారన్నమాట అలాగే విదేశాలకు అమ్మాయిలు కూడా ఎగుమతి చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బుజ్జి పాపను పట్టుకున్నామంటే ఈ బుల్లి బాబుల్ని లోపలికి తోసేయొచ్చు ఆ పాపలు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు వాళ్ళ ముందు బయటికి లాగాలి రాబట్టాలంటే ఇక్కడ పెద్ద గొడవ జరగాలి ఆ గొడవతో ఈ బుజ్జి బాబులు బయటికి ఆ బుల్లి బాబులు లోపలికి వెళ్ళాలి వెరీ గుడ్ ఐడియా గొడవలా వస్తుందా గొడవే కదా చూస్తుండు వాళ్ళకి వాళ్ళే పెట్టుకుంటారు You want cigarette? Tara. Ah!
సిద్ధంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ మై డియర్ గర్ల్స్. సీ డౌన్ సీ డౌన్. చూడు పెంటయ్య. ఓ ఐఎమ్ సారీ. చూడండి చిన్న పెంటయ్య గారు, ఇప్పుడు మీ రెక్కలు తెగిపోయాయి. అంటే మీరు మొట్టమొదటిసారిగా పోలీసు బిక్కుతున్నారు. ఎక్కి సెంట్రల్ జైల్ దగ్గర దిగుతారు. రాయ్ కిషోర్, నువ్వు ఇలా చీరికి మాటికి లంచ్కి డిన్నర్కి పిలుస్తావు అనుకో, నాకు ప్రమోషన్ వస్తున్నారో తెలియదు కానీ మన రిటైర్ ఐజీగాలగా బొండలో తయారైపోతాను రా. మరి మన వంటంటే ఏమనుకున్నావు? ఫుడ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వాయ్, రోజుకో రకమైన ఎక్స్పెరిమెంట్. అసలు నేను ఈ వంటలను ఎందుకు నేర్చుకున్నాను తెలుసా? నీకు తెలుసా? రేపు మీ ఇద్దరికి పెళ్లి అయితే ఇక్కడి నుంచి బిచ్చాన ఎత్తేస్తారు. అప్పుడు నా ఫుడ్ ఏదో నేనే ఏడవాలిగా. ఎందుకురా, మా పసుపు కుక్క నిన్నే ఏర్పాటు చేసుకుంటాం. ఐఎమ్ రెడీ. మీరు రెడీయే, నేనే లేటు. మై బాయ్స్ డౌన్ జర్నీ 1 hour 27 minutes లేట్. డచ్ రోడ్స్ కంకర్ అంతా తినేసి ఇసుక తవ్విస్తున్నట్టు ఉన్నారు. అదే బ్రిటిష్ టైమ్ లో అయితే, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, 1944 అక్టోబర్. ఆపేశాను. ఫ్లాష్ బ్యాక్. వీడు నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను. హీజ్ మిస్టర్ విజయ్ కుమార్ ఎలైస్ విజయ్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, ధైర్యశాలి. ఇంతవరకు చెడు అలవాట్లు ఏమీ లేవు, ప్రస్తుతం మంచి నడవడికలోనే ఉన్నాడు. నేను మేజర్ కైకాల రిటైర్ అయ్యి కొండమొదటి ఫారెస్ట్ ఏరియాలో మంచి గెస్ట్ హౌస్ కొట్టుని హాయిగా రెస్ట్ తీసుకుంటా. బ్రహ్మచారి అవునో కాదు తెలియదు కానీ అన్మ్యారీడ్, మంచివాడు, బాగా మంచి. పగలంతా చుట్టూ తాగుతారు, రాత్రి అయితే రమ్ము తాగుతారు. ఓ మై గాడ్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఇంకా చెప్పంటారా? ఇలాంటి విషయాలు కదా, ఇంకే విషయాలన్నా చెప్పు. సరే, వీళ్ళిద్దరికి మిగిలిన పెద్దకు మీరే. మంచి అయినా చెడైనా పెళ్ళైనా పేరెంట్ అయినా అంతా మీ చేతి మీదుగా జరుగుతుంది. ఆఫ్ కోర్స్ అంతా నా చేతుల మీదగానే జరుగుతుంది. ఇంతవరకు ఏం జరగలేదు. ఇక ముందు జరుగుతుందిలేవా? ఇక ముందు జరిపిస్తాను. జరిపిస్తా జరిపిస్తారు. అందుకేగా మా వాడు తీరిగ్గా కాదు ముక్క రాసిన చూడు. నేను మేజర్ కనుక నీకు ఒక మైనర్ టెస్ట్ పెడతాను. ఏ యుద్ధం ఎప్పుడెప్పుడు ఎవరెవరితో జరిగిందో చెప్పగలవా? ఏ యుద్ధం సార్? తల్లికోట, కల్లికోట, పానిపట, పల్నాటి యుద్ధం, బొబ్బులు యుద్ధం, చైనా యుద్ధం, పాకిస్తాన్ యుద్ధం, ఇజ్రాయెల్. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నాకు అర్థమైంది, మీది హిస్టరీస్ గ్రూప్. ఐ ఆమ్ వెరీ వెరీ సారీ సార్, నాది బైపీసీ గ్రూప్. అయితే నాకు ఇంకా బాగా అర్థమైంది, నీకు జనరల్ నాలెడ్జ్ బాగా వచ్చారు. ఓ ఐ ఆమ్ సారీ. పర్లేదు సార్, కాపులు పెట్టుకుంటాను. అందుకే బాబాయ్, మా చెల్లెలు వీడిని ప్రేమించింది. నో నో నో, ఐ ఆమ్ వెరీ సారీ, నేనే ఆ అమ్మాయిని ప్రేమించానండి. నో, ఐ డోంట్ యాక్సెప్ట్. మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. దట్స్ వై ఇట్ వాజ్ వన్స్ ఫర్ ఆల్ ఫైనలైజ్డ్, ఫిక్స్డ్ అండ్ సెటిల్డ్. మీ పెళ్లికి త్వరలోనే శుభముహూర్తం పెట్టిస్తాను. Sa sa sa
విజయ్ మేము వచ్చాం ఇది ఆరంభం మాత్రమే ముందు ముందు ఇంకా ఎన్నో చకాల్ చకాల్ పళ్ళు పళ్ళు పువ్వులు ఘుమఘుమలు ఘమఘమలు అన్ని రెడీ. ఏ మీరు రెడీయా? హలో, ఎలా ఉన్నారా? మన ఏర్పాట్లు ఒరే బావా, ఏర్పాట్లు చేయడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఊరుకోండి కాక, తర్వాత పడుతూ గానీ ముందు కాళ్ళు పట్టుకో. ఓ పని అయిపోతుంది, ఆశీర్వదించేస్తాను. పట్టు, వసుదేవుడంత వారికే తప్పలేదు. పెట్టు. ధాన్యం ధనం పశుమిత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. దీవించండి. నిన్న కాకముందు జరిగినట్టుందిరా, అప్పుడే మూడేళ్ళు అయిపోయింది. థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా హ్యాపీగా జరిగిపోతుంది. మా యానివర్సరీ సరేరా, నీ మ్యారేజ్ మాట ఏమిటి? నువ్వు చూస్తే గంట గంటకి ముద్రపోతున్నావు. ఇంకా లేట్ చేసావనుకో పళ్ళు ఉడి జుట్టాలి బట్టతలు వచ్చేస్తుంది. ఇంకే సినిమా హీరోగా అప్పుడు కరెక్ట్ గా సరిపోతాను. ఈ శ్రావణంలోనైనా పెళ్లి చేసుకోకపోతే మాట మర్యాద దక్కదన్నయ్యా. మీ ఇష్టం అమ్మా, నీ వదిలి నువ్వే సెలెక్ట్ చేసుకో. హలో గురుగారు, మన ఇద్దరం జంటగా కలిసి ఇప్పుడు పడక సీన్ యాక్ట్ చేయాలి. మీ చిరంజీవి నిద్రపోకపోతే ఏం చేద్దారా? ఓహం 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 ఓ
హలో ఎవరు మాట్లాడేది ఏసీ హియర్ గుడ్ ఈవినింగ్ సార్ ఐఎమ్ కిషోర్ హియర్ ఆ కిషోర్ నువ్వేనా చూడు ఆ గ్యాంగ్ మన హైవే 18-22 కిలోమీటర్ల మధ్య కనిపించినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది నువ్వు విజయ్ వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆచోకి గమనించండి ఎస్ సార్ మెన్ ఎంత మంది కావాలో మెసేజ్ ఇవ్వండి అండ్ డోంట్ బి హేస్టీ వాళ్ళని దూరంగా ఉండి అబ్జర్వ్ చేయండి అంతే ఎస్ సార్ పోలీస్ డ్యూటీ హ్యాపీగా ఉన్న ఈ టైంలో వన్ డిస్టర్బ్ చేయడం నౌ నేనే వెళ్తాను స్పీకింగ్ నేను కిషోర్ సార్ వాట్ హ్యాపెండ్ వాళ్ళ జాడ తెలుసు సార్ తుమ్ముకోన్ ఏరియాలో బోట్ యార్డ్ దగ్గర ఉన్నారు వాళ్ళ గ్యాంగ్ మొత్తంలో 4 మాత్రమే కనిపించారు మిగతా వాళ్ళు చుట్టుపక్కల ఉండొచ్చు నా నమ్మకం ఇన్ఫర్మేషన్ ఆలస్యమైంది దీని గురించి ఎంత యాంగ్షియస్ గా ఉన్నానో తెలుసా వైర్లెస్ సెట్ చెడిపోయిన మూలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాస్త ఆలస్యమైంది అంతే అది సరే నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు హైవేలో 21 కిలోమీటర్ దగ్గర సురేష్ పెట్రోల్ బంక్ ఉంటుంది సార్ ఆ బంక్ పక్కన ఒక బూత్ ఉంది ఆ బూత్ నుంచి మాట్లాడుతున్నాను వెరీ గుడ్ నువ్వు అక్కడే ఉండు నేను అడిషనల్ ఫోర్స్ పంపిస్తాను ఎస్ సార్ ఎస్ సార్ Thank you.
Quick, ambulance. Yes, sir. No. Vijayan Twargara, man, cover change. Hello? किशोर किशोर अरे नाकी प्रेम तृप्ति प्राणा की प्राणमेन नी चेत हैपी अभी ड्यूटी उल्लोलो षाको अरे बाबिकणी पोलीस आफीसर चेदा किशोर किशोर अरे ये विटर चिंला नीन सबको वैसा नी दर प्रामी विटर अरे ना चल की लोकल्लो ये दिखुरा तप दाने जाग्रत चूस వీళ్ళంతా పగబట్టున్నారు బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ యువర్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ కొడుక్క కూడా కిషోర్ 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 Thank you.
నువ్వు ఎంత బాధపడుతున్నావు, ఎంత భయపడుతున్నావు,
అమ్మాయి కదా. చెప్పండి ఏం చెప్తున్నాడు? రెండు మూడు అన్నాడు. అమెరికాలో చెప్పే సైంటిస్ట్ కదండి. మీరు చాలా తెలివైన వాళ్ళు, చాలా దూరదృష్టి కలవారు. మీకున్న అనుభవంతో మీ ఉద్యోగం ఎంత రిస్కైందో తెలుస్తున్నారు. ఏ ఒక్క కోటము కూడా ఒక పోలీస్ ఆఫీసర్కి సాహసం చేయలేకపోయారు. నన్ను మీ కూతురుగా భావించమని, నా ప్రస్తుతం కళ్ళు కాపాడమని, నన్ను నా పెద్దలు అనాథులు చేయలేదు. ఉద్యోగం ముగించింది కాదు, నేనే చూపిస్తాను. అతనికి నచ్చి వచ్చి మీ డిపార్ట్మెంట్ లో నేనే వచ్చాను. అది కష్టం. నాకు తల్లి తండ్రి ఎలాగో లేరు. నన్ను అన్నను మీ డిపార్ట్మెంట్ పొట్టున పెట్టుకుంది. నా భర్తను కూడా ఆ కొన గుంపు మీద కూర్చోబెడితే, నన్ను నా పెద్దలు దిక్కులేని వాళ్ళు చేయకండి. రోడ్ల మీద అడుగు తిరగలా చేయకండి. మీరు పాదాలు పట్టుకుంటారు. ఆయన ఎలాగైనా ఒప్పించే రూపాయలు చేయమని చెప్పండి. నువ్వు లేచిగా ఉంటున్నావు. నేను చెప్పవలసిన చెప్తున్నాను. నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. ఇప్పుడు సంతోషంగా ఉంది. మీరు ఉద్యోగం పోగొట్టుకోరు. సంవత్సర ప్రమోషన్లు, పొద్దవత్సర గౌరవాలు వదలకూడదు. నాకు సంతోషం కాబట్టి కాదు. మీ జరిగిన జరిగింది. నా పట్టుకు నా బిడ్డ పట్టుకు ఏం కాదు. ఇరవై నాకు నా పాట మీకు నాకు తెలుసు. నేను ఎప్పుడు సంతోషంగా ఉంటానని అనిపిస్తుంది. నేను నా సంగతి నేను ఎంతగా చేపట్టిన వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిన విత్తనం ఎక్కడికి? మీ బాబాయ్ గారికి. సంతోషించదు. విశ్వసించింది మా మీద పడబట్టి మా వెంట పెట్టుకోండి. నేను పోయారు పట్టుకొస్తాను. మా బిడ్డ మీద చేయకుంటే నేను అనుకుంటాను కాల్చి ఒక పరస్పరం కలిసి మీకు ఏం పడదా. ముందు మీరు రెస్ట్ వచ్చుకోండి. నేను చెప్తాను. ఇదే ఈ కాలపు కురవాలంతా ఇంకే ఇంట్లో పలికరా. డ్రింక్ వైల్ డ్రింక్, వర్క్ వైల్ వర్క్. డోంట్ పిచ్ బాల్. ఏమిటో మీ లైఫ్ సరిగ్గా ఉండదు. నేను చెప్పేదండి, మీరు అడిగే ప్రతి పోలీస్ ఆఫీసర్ ప్రమాదానికి పైపడితే చేసుకున్నట్టే ఉంటుంది. యూనిఫామ్ లో ఉన్న ఉత్సాహం చుండేందుకు నాకు ఎప్పుడైనా రేపటి నుంచి మీ ప్రతికూలానికి మీరు రిజైన్ చేసినందుకు నేను చాలా కోరుతున్నాను. ఐ టెక్ యువర్ హ్యాండ్. ఓ పనికి ఆమె తీసుకున్న చేయాల్సిన పని చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ లాగే డ్యూటీలో ఉండగా పోయారు. ఆ పాట నిరంతరం అయినా అంతటి త్యాగం చేసిన వాళ్ళ కుటుంబంలో పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మొదట్లో నిన్ను చూసినప్పుడు సాగు నిన్ను చూసి పెట్టి పారిపోతుంది అనుకున్నాను. కానీ నువ్వు కదా సాగు పెట్టుబడి పారిపోయే స్థలం నేను ఎప్పుడు అనుకోలేదు. ఎక్కువ వాడు బ్రతుకున్నట్టు కాదు, చచ్చు చచ్చు బ్రతుకుతాడు. హైదరాబాద్ చచ్చు కూడా అతను చెప్తాడు. మీరు నన్ను పూర్తిగా ప్రశ్నిస్తున్నట్లేదు. నేను బాగా అర్థం చేసుకున్నాను. కూడా నిశ్చయితే మనకు అయిపోతా ఉండే రాత పోలీస్ ప్రకారం ఒకసారి ఏసీగా పెట్టుకుంటే
మీ భార్య మా ఇంటికి వచ్చింది. అతను మాట్లాడింది కూడా పూర్తిగా అంత కారణాన్ని సమాధానం చేయాలి. ఏం చెప్పుకుంటున్నా మన భార్య అదే చెప్పుకుంటుంది. భయంతో ఉండిపోయింది. Thank you.
Bobby. Bobby. Little. అంత బాబు వీడి బాబు బాబు మేమంతా చాలా పాట పెంచుంది ఇంటికి కనిపిస్తుందా అవేళ తప్పించుకున్నాననుకున్నావు కదా వంద సార్లు పట్టుకోగలి నీతో చాలా వాడారు అంతే చూడు నేను రాజా నీ బిడ్డని నేర్చా అంతే చూడం ఎందుకన్నా ఎవరి దగ్గర ఆడతారో కాదు నీ దగ్గర ఆడదు నా దగ్గర ఉండకు నేను చెయ్యి బయటకి ఎందుకు వచ్చావో తెలుసా వాళ్ళు ఏ కోడి కాదు మునిచి ఏ కీలు కాకీలు పిలిచేసి నానా హింసలు పెట్టి తప్పడానికి వదులుపుతారు నా బాబు నటించే అదే మాట ఎమకింకరురా మరి నేను ఏమండి వారి ప్రాణాలు నువ్వు నా తోడేశాక అది ప్రాణాలు లేకుండా నేను చెప్పలేదు పాప నా కాంపౌండ్ లో కలిగి మీకు ఎందుకు ఉంటాడు Thank you.
నన్ను సంపేయండి
Thank you.
Thank you.